హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ మ్యాపింగ్ నేర్చుకుందాం. దీనికి కావాల్సిన బ్యాంగిల్, సిల్క్ థ్రెడ్ అండ్ సీజర్స్. నేను 20 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. దీన్ని ఇలాగా ఫ్లాట్గా అడ్జస్ట్ చేసుకుని గ్లూ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బ్యాంగిల్కి అతికిస్తున్నాను 20 స్టాండ్స్ది సిల్క్ థ్రెడ్. జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. మనం ఇది ఆరేంత వరకు పక్కన పెట్టేయాలి. ఆరేక చేసుకుంటే కొంచెం ఈజీ అవుద్ది, లేకపోతే మీరు చేస్తుంటే ఒకవైపు నుంచి ఊడిపోతుంది. ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వ్యాపింగ్. ఇదిగోండి, ఇలా టైట్గా పుచ్చుకొని ఫింగర్తో హోల్డ్ చేసి రౌండ్గా చుట్టాలి. అలా టైట్గా 2 ఫింగర్స్తో హోల్డ్ చేయాలి. మనకి క్రాస్ రాకూడదు, స్ట్రైట్గానే రావాలి. వంగ్స్ మీరు సిల్క్ థ్రెడ్ వ్యాపింగ్ స్టార్ట్ చేశారంటే అది అయిపోయేంత వరకు అలాగే చేయాలి. మధ్యలో మీరు లూజ్గా వదిలేస్తే మొత్తం థ్రెడ్ మొత్తం లూజ్ అయిపోద్ది. అలాగే మొత్తం వ్యాప్ చేసుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, అలా టైట్గా పట్టుకొని వ్యాప్ చేయాలి. నీట్ ఫినిష్ వస్తుంది. చూస్తున్నారు కదా, నేను తీసుకుంది ఇది 12 కట్ బ్యాంగిల్. 12 కట్ బ్యాంగిల్కి వ్యాప్ చేస్తున్నాను. ఇది నాకు 20 స్టాండ్స్ తీసుకుని మొత్తం బ్యాంగిల్ అంతా వచ్చేస్తుంది. కంప్లీట్ అయిపోయింది కదా. లాస్ట్కి తీసుకుని మనం అలా చిక్కులు లేకుండా ఇప్పుడు కూడా మనం ఫ్లాట్గానే అది గ్లూ చేసుకోవాలి. ఆ ఎండ్స్ ఉంటుంది కదా, దానికి లైట్గా గ్లూ పెట్టుకోవాలి. మరి ఎక్కువ కాదు, లైట్గానే పెట్టుకోవాలి గ్లూ. తర్వాత కట్ చేసుకోవాలి, లైట్గా గ్లూ పెట్టుకొని కట్ చేసుకోవాలి. చేతులతో స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం లోపలికి గ్లూ పెట్టేద్దాం. గ్లూ పెట్టి నీట్గా అతికిచ్చేద్దాం. బ్యాంగిల్ రెడీ అయిపోయింది కదా. ఇవన్నీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది, నీట్ ఫినిష్ వచ్చింది. చూసారా, ఈ మిగిలిన థ్రెడ్ మనకి ఏమి వేస్ట్ అవ్వదు, వేరే బ్యాంగిల్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.